క్షణం లో సైనికులు చూపిస్తున్న శ్రద్ధ భారతదేశ సమగ్ర రక్షణ స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు చాటుతూ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో నిర్వహిస్తున్న పాత్ర గణనీయమైనదని విశిష్ట సేవా మెడల్ గ్రహీత విశ్రాంత మేజర్ జనరల్ జ్యోతుల ప్రసాద్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం ధనసాగర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. కార్యదర్శి వడ్డాది ఆదిత్య మాట్లాడుతూ ఈ సంవత్సరంలో అతి ముఖ్యమైన సమావేశంగా జ్యోతుల ప్రసాద్ ప్రసంగాన్ని ప్రస్తావించారు. దేశభక్తిని మనం వినడమే కానీ ఆచరణలో వాటిని చూపించిన వ్యక్తుల ప్రసంగాలలో వినడం ద్వారా భారత రక్షణ దళ ఔన్నత్యం తెలుస్తుందన్నారు. జ్యోతుల ప్రసాద్ ను రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, జ్యోతుల వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సభ్యులను ఉద్దేశించి జ్యోతుల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలిస్తున్న ప్రోత్సాహంతో భారతీయ రక్షణ దళం అద్భుతాలను సృష్టిస్తూ దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందన్నారు. దేశ రక్షణ, గౌరవం, సంక్షేమం వంటి విషయాలను ఎప్పటికప్పుడు తమ శిక్షణలలో అవగాహన చేసుకుంటూ అందుకు అనుగుణంగా ఇండియన్ ఆర్మీ ప్రయాణం కొనసాగిస్తుందన్నారు. దేశం కోసం ప్రాణాలను ధారపోసేందుకు ఏనాడు వెనుకంజ వేయమని, కుటుంబం మరియు ఆంతరంగిక విషయాలను సైతం బాధ్యత నిర్వహణలో జ్ఞప్తికి రావని పలు ఉదాహరణలతో వివరించారు. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు దేశానికి విజయం అందించాలన్న ఏకైక లక్ష్యంతో సమైక్యంగా పోరాడతామని చెప్పారు. చెమ్మగిల్లిన కళ్లతో ఆయన ప్రసంగిస్తూ భారత ప్రజలు అందిస్తున్న ప్రోత్సాహం మాకెంతో ధైర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ చోడిశెట్టి పద్మరాజు, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, వెత్స ఆనంద్, ప్రసాద్ రెడ్డి, చార్మినార్ వర్మ, కసిరెడ్డి నరసింహారావు, చేయూత రవి, డాక్టర్ ముత్తా నవీన్, లంకా సాయిబాబు, డాక్టర్ గొడవర్తి సత్యమూర్తి, జీకే శ్రీనివాస్, ఎస్ శ్రీకాంత్, సత్తి రవిరెడ్డి, చందు, దాసరి సాయికృష్ణతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వారు నన్ను ఇక్కడికి పిలిచి నా ఆర్మీ లైఫ్ గత స్మృతులు నెమరు వేసుకోమని పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని ఒక మెసేజ్ ద్వారా అందరికీ చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఒక బార్డర్లో పనిచేసే సైనికుడికి స్ఫూర్తి ఎవరు అంటే ఆ దేశమే, ఆ ప్రజలే, ఆ ఊరి ప్రజలే. అదే స్ఫూర్తితో నేను 38 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కాకినాడ ప్రజలైనా స్ఫూర్తి, కాకినాడలో నేను చదువుతున్న స్కూల్ అయినా స్ఫూర్తి, ఫ్రెండ్స్ అయినా స్ఫూర్తి. ఒకసారి మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఒక ఆర్మీ సోల్జర్ ఒక బార్డర్లో కానీ లేకపోతే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో కానీ దేశం కోసం పనిచేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు అంటే, వెనకాల ఆ దేశ ప్రజలు నా వెనకాల ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ వల్ల అతను చేయగలుగుతాడు. సో ప్రజలకి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఆ స్ఫూర్తిని మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క సోల్జర్కి మీరు తెలిసే విధంగా ఇవ్వాలని కోరుతున్నాను. తిరిగిన కురవాళ్ళంతా కూడా ఆ స్టేజ్ నుంచి ఒక అత్యుత్తమ స్టేజ్కి చేరుకున్న మేజర్ ప్రసాద్ని మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కాకినాడకి ముఖ్యంగా మన కాకినాడ పట్టణానికి గర్వకారణం, మనందరం కూడా త్వరలో ప్రసాద్ డైరెక్షన్లో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం. మనం అందరం కూడా కాకినాడ ప్రజలకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రసాద్ సేవలను ఉపయోగించుకుని ఆ విషయంలో కూడా మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి, డాక్టర్ బాలకృష్ణ గారికి, అందరికీ కూడా, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాకినాడ రాటరీ కప్, కాకినాడ గోల్డెన్ జూబ్లీ, మీ యొక్క ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు, కుమారుడైన శ్రీ జ్యోతుల ప్రసాద్ గారు ఆర్మీలో ఉన్నతమైన పదవి చేస్తూ ఈరోజు కాకినాడ రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా క్లబ్కి ఆయన యొక్క పదవిలో ఎటువంటి సాహసాలు చేశారు, అలాగే దేశానికి ఎటువంటి సేవ చేశారు తెలియజేశారు. ఆ మీటింగ్లో మా రోటరీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్తేజం చేశారు. వారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు.